లింగరాజు వచ్చాడు, ఏవో కొన్ని సందేహాలు ఉన్నాయి అన్నాడు. అడుగు, ఓపెన్ యువర్ మైండ్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, థాట్కి మూలం ఎక్కడ? ఆలోచనకి మూలం ఇంద్రియాలే. ఇంద్రియాలు లేకపోతే అసలు ఆలోచనకు ఆవిర్భావమే లేదు. ఆలోచన వల్ల, ఆలోచన నువ్వు ఛాయిస్ వల్ల దాన్ని పట్టుకున్నప్పుడు దాని చుట్టూ సమాచారం పేర్కొంటుంది. కొంచెం ఇప్పుడు ఉదాహరణకి, నీకు ఇంద్రియాలే లేవనుకో, నువ్వు దేన్ని చూడవు, దేన్ని ముట్టుకో, ఏది వినవు, దేన్ని తాకవు, దేన్ని రుచి చూడవు, దానివల్ల నీకు ఏ సమాచారం లోపలికి పోదు, తద్వారా నీకు ఏ ఆలోచన ఉండదు. సో ఇంద్రియాలు లేనప్పుడు నువ్వు దేనైనా ముట్టుకున్నా ఆలోచన లిమిటెడ్గానే ఉంటుంది, కానీ ఇవాల్వ్ కాదు. ఎగ్జాంపుల్, నువ్వు కళ్ళు మూసుకొని ఒక దాన్ని ముట్టుకున్నావని తెలుస్తుంది. కళ్ళు తెలిసినప్పుడు అది పులి అని తెలిసింది అనుకో, అప్పుడు పులికి సంబంధించిన సమస్త సమాచారం నీలో గుర్తొచ్చి నువ్వు పరిగెడతావు. సేమ్ ఎగ్జాంపుల్, ఒక చిన్నపిల్లవాడు కళ్ళు మూసుకున్నాడు, ఒక దాన్ని ముట్టుకున్నాడు, కళ్ళు తెరిచాడు, పులి అని తెలిసింది, ఆయన పట్టుకుని ఉన్నాడు. ఎందుకంటే పులి అంటే ఏమిటో తనకు తెలియదు కనుక అతను చనిపోవచ్చు, అది వేరే సంగతి. కాన్సిక్వెన్సెస్ నేను మాట్లాడట్లే. బట్ దిస్ ఈజ్ హౌ ద ఫెనామినా ఆఫ్ థాట్ ఫంక్షన్స్. దీన్ని రకరకాల వ్యక్తులు రకరకాల ఉపయోగించుకోవచ్చు. ఆలోచన ప్రపంచంలో ఉపయోగపడుతుంది, ప్రకృతిలో ఆలోచన ప్రకృతి పరంగా ఉంటుంది, అంతమవుతుంది. ఇప్పుడు నేను ప్రపోజ్ చేస్తున్న ఒక అనుభవేక్యమైన థియరీ ఏమిటి, నాకు ప్రాక్టికల్, అది ఏదైనా ఆలోచన రావచ్చు పోవచ్చు, కానీ ఎక్కువసేపు కాలంలో నిలబడకూడదు. ఏ ఆలోచనలు కాలంలో నిలబడుతున్నాయో అవే నీ బాధ కారణం. ఓకే, అయితే ఇప్పుడు థాట్ సస్టైన్ కావడానికి కారణం అది వర్తమానంలో లేదంతే. నీకు అందుబాటులో లేనిదే సస్టైన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆ గూట్లో ఉన్న పుస్తకం అందుకోవాలి, ఈ థాట్ ఎందుకు సస్టైన్ అవుతలేదు? అందుబాటులో ఉంది. సో యోగి ఎవడు, జ్ఞాని ఎవడు, తనకు అందుబాటులో ఉన్న వాటిని ఆలోచనలకు తెచ్చుకుంటాడు. అట్లాంటి ఆలోచనలే తనకు వచ్చే విధంగా తన శరీరాన్ని, మనస్సును నిర్మాణం చేసుకున్నాడు. తనకు ఎప్పుడు ఇలా అనిపించదు కాలిఫోర్నియా పోవాలని, పోయే అవకాశం వస్తే తన ఎదురుగా కారు వస్తే ఎక్కి కూర్చుని వెళ్ళిపోతాడు, కానీ ఆలోచిస్తూ కూర్చోడు. సో నీకు అందుబాటులో ఏది ఉందో దానికి సంబంధించిన ఏ ఆలోచన ఎక్కువసేపు సస్టైన్ కాదు. ఇప్పుడు నీ మనసులో ఏవేవి ఆలోచనలు నిలిచిపోయినాయో అవన్నీ నీకు అందుబాటులో లేనివే. ప్రస్తుతం కోరుకుంటున్న దానికి, నువ్వు పొందబోయే దానికి మధ్యనున్న వ్యవధే నీ యొక్క జర్నీ అంతా. అట్లా ఉండకూడదు. అందుకే ఆధ్యాత్మికతను హియర్ నౌ అని పిలిచారు. ఇప్పుడే ఇక్కడే అంటే అర్థమైంది, భవిష్యత్తుకు లింక్ చేయకు, ఈ క్షణం ఉన్నదాన్ని అనుభవించు. ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కడో కొడైకెనాల్కి వెళ్ళి అక్కడ అనుభవించే బదులు జస్ట్ ఇట్లా బయటకు పోయి వాక్ చేసిరా, ఇది కూడా బాగానే ఉందని తెలుసుకో. ఇంకా ఇంకొకటి, ఇది గిల్టీ ఫీలింగ్ కూడా అన్న. అంటే గిల్టీ ఫీలింగ్ ఎందుకు వస్తుంది అని అడుగుతున్నావా? ఎందుకు వస్తుంది? నీ ధారణ వల్ల. ఒక ఆలోచన దానికి నువ్వు ఒక బలాన్ని ఇచ్చినప్పుడు అది ధారణ అవుతుంది. ఆలోచన అన్నది ప్రవహించే నది, ధారణ అనేది అందులో ఒక బిందె నీళ్లు తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం లాంటిది. దానికి నువ్వు ఒక పవిత్రతను ఆపాదించడం, ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ని ఆపాదించడం. ఇప్పుడు దానికి ఏమైనా జరిగితే గిల్ట్ వస్తుంది. దానికి ఏం జరగకుండా చేసుకోవడానికి నీలో ఫియర్ ఎంటర్ అవుతుంది, దాన్ని ఎత్తుకపోతారేమన్న ఫియర్ ఎంటర్ అవుతుంది. నదిలో నీళ్లు నదిలోనే ఉంటే ఏ ప్రాబ్లం లేదు. సో నువ్వు సమస్తానికి అన్యమని తెలుసుకున్నప్పుడే ధారణలు క్రియేట్ అవుతాయి. నీవు ప్రత్యేకమైన భావనలు వస్తున్నప్పటికి వచ్చి నీకు ధారణలు క్రియేట్ అవుతాయి. సో నువ్వు ఏ ప్రత్యేకమైన వ్యక్తి కాదు అని తెలిసినప్పుడు ఏ ధారణ ఉంటుంది, అప్పుడు సాధారణంగా ఉంటుంది విషయం. సో ధారణ వల్లనే గిల్ట్ వస్తుంది. సో నీవే ఆ గిల్ట్ని ఆపాదించుకుంటున్నావు నీ మీద. నీవు గిల్ట్ ప్రపంచంలో ఎవరు నీ మీద ఆపాదిస్తలేరు, నీకు నువ్వే అనుకుంటున్నావు. అనుకోవడానికి కారణం నీకున్న పూర్వధారణలు, ఇంతవరకు నువ్వు చూసిన రకరకాల సంఘటనలు, నువ్వు ప్రోధి చేసుకున్న సమాచారం, ఏది తప్పు, ఏది పెద్ద తప్పు, ఏది ఇంకా పెద్ద తప్పు, ఏది పాపము, ఏది అతి పాపము, ఏది మహాపాపము, ఇట్లాంటివన్నీ నువ్వు నిర్ణయానికి వచ్చినావు కాబట్టి ధారణ కిందకు వస్తుంది. అట్లా గిల్ట్ అవుతుంది అంతే. అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ వల్ల అది ఎక్కువ స్ట్రెంత్ అవుతుంది అన్న. అంతే, నువ్వే దానికి బలాన్ని ఇస్తున్నావు.
నువ్వు బలాన్ని ఇస్తే అది బలపడుతుంది. ఎగ్జాంపుల్, నీది ఒక దేశం అనుకో, ఆ దేశానికి ఒక జాతీయ పతాకం రూపకల్పన చేశారు. ఇప్పుడు ఆ జాతీయ పతాకాన్ని ఎవడన్నా తొక్కితే నీకు కోపం వస్తా రాదా? అది ఒక పీస్ ఆఫ్ క్లాత్ కదా, ధారణ వల్ల అది పతాకమైంది. తర్వాత లీగల్లీ అఫెన్స్ కూడా అవుతుంది. నేను ఎందుకు మన దేశం ఎగ్జాంపుల్ ఇవ్వాలి? అనవసరంగా మనోభావాలు దెబ్బతింటే అందుకే నీ దేశం క్రియేట్ చేసి దాని పతాకాన్ని, అంటే ఎవరి పతాకాలను ఎవరికి ఇచ్చపరచొద్దు. సో మన మనసులో కూడా జెండాలు చాలా ఉన్నాయి, రకరకాల ఫ్లాగులు ఎగరేసుకొని ఉన్నాం. సో ఆ ఫ్లాగ్కి అగేనిస్ట్కి ఎవరైనా చేసినప్పుడు ఆ జెండా కర్ర తీసుకుని వాడిని కొడతావు అన్నమాట. కొన్నిసార్లు నిన్ను నువ్వు కొట్టుకుంటావు, ఏదైనా హింస తప్పదు. సో ఇదే కరెక్ట్, ఇదే సత్యం అని నిర్ణయించుకున్నంత వరకు నీ మనసులో ప్రశాంతత ఉండదు. నీ మనసులో ప్రశాంతత ఉండకపోతే పోని, అది వేరే వాళ్ళ ప్రశాంతత కూడా భంగం కలిగించే స్థాయికి చేరుతుంది. రాను రాను నీ గిల్ట్ని నిజమని నమ్మినప్పుడు అది అందరికి ఆపాదిస్తావు, దాన్ని సమాజానికి ఆపాదిస్తావు, ఎవరి వల్ల గిల్ట్ వచ్చిందో వాళ్ళని ఆపాదిస్తావు, సర్కమ్స్టాన్సెస్ని ఆపాది, ఇదంతా జరుగుతుంటుంది. ఇదంతా అనవసరమైన ప్రక్రియ. అయితే ఇప్పుడు గిల్ట్ అనేది ట్రూత్ కాదు, జస్ట్ ఒపీనియన్ మాత్రమే. నీ ఛాయిసే నీ గిల్ట్. ఆ ఛాయిస్కి నువ్వు ఇచ్చిన ఇంపార్టెన్సే గిల్ట్. మొరాలిటీ అనేది వచ్చినప్పుడు గిల్ట్ వస్తుంది. ఇప్పుడు పెన్ను పోయింది, పెన్ను విషయంలో ఎవరు గిల్ట్ రాదు, అదే దేవుడి పటాన్ని ఏదో చేసినప్పుడు గిల్ట్ వస్తుంది. ఒక అమ్మాయికి నువ్వు ప్రెగ్నెన్సీ చేసి పారిపోతే గిల్ట్ వస్తుంది. గిల్ట్ లేని వల్ల ఇవి తప్పులు నట్లే. అసలు గిల్ట్ ధారణలు వదిలేయడమే అంతే. ఇప్పుడు ఆల్రెడీ అవి నా మైండ్లో ఏమైనా ఉన్న వాటిని ఇగ్నోర్ చేయడమే నీ పని, అంతకు మించి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు నీ షర్ట్ మీద ఒక ఇంకు చుక్కబడ్డది, రోజంతా బాధపడతావా? ఒక ఆప్షన్. కడుగుతావా? రెండు ఆప్షన్. పోతలేదు అంగీకరిస్తావు? మూడు ఆప్షన్. సేమ్ థింగ్ అప్లైస్ టు మైండ్ ఆల్సో. ఎందుకు ఇట్లయిందంటే భయం, బాధ, కోపం, నిరాశ, నైరాశ్యం. అయిందాన్ని సవరిస్తావా? వెళ్ళిపోతుంది. ఈ అయింది ఎప్పటికీ పోదంటే వదిలేయంగా. నువ్వు ఆలోచించకూడదు దాన్ని, ఎంత ఆలోచిస్తే అంత ప్రబలమవుతుంది. చివరికి షర్టే పోతుందా, లేదా అక్కడ ఉతికితే అట్లా మనిషే పోతున్నాడు చివరికి. మనిషిని చంపేది ఒక ఆలోచన కొన్ని కొన్నిసార్లు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ట్రూత్ అనేది అంటే ఇండివిజువల్గా ఉంటుంది అన్నా, లేకపోతే ట్రూత్ ఉంటుంది? అసలు దేన్ని ట్రూత్ అంటాం తెలుసా? టైసన్ తెలుసారా? సత్యం అంటే సత్యాన్ని తెలుసుకో, సత్య దర్శనమైంది అని చాలామంది చెప్తారు కదా. అది ఏది సత్యం? అసలు ఎట్లా ఒక దాన్ని ఇది సత్యం అని నిర్ధారిస్తావు? సో దేశ కాలమాన పరిస్థితులకి సంబంధం లేకుండా ఎప్పటికీ సజీవంగా చిరస్థాయి ఉండిపోయేది సత్యం. అది అతి పురాతనం, అది నిత్య నూతనం, ఎప్పటికీ చేంజ్ కాదు. అట్లా మనకి ప్రత్యక్ష సత్యాలు ఉన్నాయి, పరోక్ష సత్యాలు ఉన్నాయి, ప్రకృతి సత్యాలు ఉన్నాయి. ప్రత్యక్ష సత్యాలు ఏమిటి? నీ ఆకలి, ఆకలి గాలి లేదు నీకైతుంది, అది నీకు ప్రత్యక్షంగా అనుభూతి కలుగుతుంది. పరోక్ష సత్యం ఏమిటి? నీ ప్రశాంతత, సమదృష్టి, డిస్క్రిమినేషన్ లేని ఒకనొక మానసిక స్థితి, తద్వారా నీలో ఏర్పడ్డ ఒక ఎరుక, ఒక చైతన్య స్థాయి, ఒక సహజ సృజనాత్మకత, ఏ అంతరాలు లేని మనస్సు, ఇవన్నీ పరోక్ష సత్యాలు. అవి నువ్వు ఆవిష్కరించుకోవలసినవి. ప్రకృతి సత్యాలు, నువ్వు ఉన్నా లేకపోయినా వర్షం వస్తుంది, నువ్వు ఉన్నా లేకపోయినా సూర్యుడు వస్తాడు, నీకు సంబంధం లేనివి. సో ఈ మూడు సత్యాలే. కొన్ని వేల ఏళ్ల క్రితం ఎండాకాలం ఉన్నది, ఇప్పుడు ఎండాకాలం ఉన్నది. కొన్ని వేల ఏళ్ల క్రితం మామిడి చెట్టుకు మామిడికాయలు వచ్చాయి, ఇప్పటికీ మామిడికాయలు వస్తున్నాయి, తామర పూలు రావడం లేదే. అలాగే అది ప్రకృతి సత్యం. ప్రత్యక్ష సత్యం అంటే కొన్ని వేల ఏళ్ల క్రితం పుట్టిన ఆదిమానవుడికి ఆకలైంది, ఇప్పుడు నీకు ఆకలైంది, రాబోయే రోజుల్లో అత్యధిక మానవుడికి ఆకలైతుంది. వాడు ఒంటి మీద బట్టలు మారచ్చు, వాడు దిగే కారు మారచ్చు, వాడు ఫోన్ వాడచ్చు, ఎవ్రీథింగ్ మారచ్చు. అలెన్ వాట్స్ అంటాడు, ఈ క్షణం నువ్వు అనుభవిస్తున్నవన్నీ మూడు తరాల తర్వాత వేరే వాళ్ళు అనుభవిస్తున్నాడని తెలుసుకో. నువ్వు ఏది శాశ్వతంగా అనుభవించడం లేదు కాబట్టి నువ్వు అనుభవిస్తున్నప్పుడే దాని పట్ల మమకారాన్ని తీసి అంటాడు. సో ఆకలి నీ ఇష్టాయిష్టాలకు అతీతమవునా? అదే సత్యం. అంటే సూర్యుడు నీ ఇష్టాయిష్టాలకు అతీతమవునా? అట్లనే నీ ఎరుక కానీ, నీ చైతన్యము కానీ నీ ఇష్టాయిష్టాలకు అతీతంగా ఉండాలి.
ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ మైండ్ తోటి సంబంధం, ఎగ్జాక్ట్లీ, ఇష్టాయిష్టాలకు అతీతము గనుక అది మనసుకు సంబంధించింది కాదు. సో సింపుల్, ఎరుక మనసుకు సంబంధించింది కాదు, చైతన్యం మనస్సుకు సంబంధించింది కాదు. ఒక క్వశ్చన్ అన్న, ఇప్పుడు అవేర్నెస్ అనేది మైండ్లో ఒక పార్ట్ కాదు, అది మైండే అంత, ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్. ఇప్పుడు అవేర్నెస్ అనేది మళ్ళీ సంపూర్ణమైన మనస్థితి, అది సంపూర్ణ స్థితులు. అవి మనస్సులో ఏ డిస్క్రిమినేషన్ లేదు, అంతరాలు లేవు, సమదృష్టి ఉన్నది, సామరస్యం ఉన్నది, ఎక్కువ తక్కువ లేవు, ఉన్నది ఉన్నట్టు చూసే మనస్సు ఎరుకైంది. అంటే ఇప్పుడు మనసులో భాగమే, మనస్సే ఎరుక. ఇప్పుడు నీకు పగ ఉంది, మనస్సే పగ అయింది. కోపం వచ్చింది, మనస్సే కోపం అయింది. అవును, చచ్చిపోయింది, మనస్సే చచ్చిపోయింది. మళ్ళీ అవేర్నెస్ అనేది ఇంతసేపు చెప్తే కదా, నీలో డిస్క్రిమినేషన్ లేని స్థితి, తేడాలు అంతరాలు గుర్తించని స్థితి, ఏది ఎట్లా ఉందో దాన్ని యథావిధిగా చూసే సందర్శించే స్థితి, నాది నీది అన్న ధారణ లేని ఒకనొక మనోస్థితి ఎరుక. ఇప్పుడు ఒక బార్డర్లో లేదా ఒక వాచ్మెన్ ఉంటాడు ఒక బ్యాంకుకి, బ్యాంక్ వచ్చే అందరినీ నాది నీది అన్న ధారణ లేకుండా చూస్తాడా లేదా? అది ఒకనొక ప్రపంచపు ఎరుక, అది అవసరం కోసం ఆ ఎరుక వచ్చింది. ఇప్పుడు వ్యక్తిగత ఎరుకలు ఉన్నాయి, అన్ని బళ్ళు ఒకలా చూసేవాడు, అన్ని బళ్ళని కదా నా బండిని మాత్రం నేను మంచిగా చూసుకుంటా, నీ ఎరుక పాక్షికమైపోయింది, వ్యక్తిగతమైపోయింది, అది కూడా ఎరుకనే. కానీ సంపూర్ణ ఎరుక అంటే అసలు సూర్యకాంతి పడ్డట్టు నీ కాంతి అన్నిటి మీద సమానంగా పడ్డది, బాత్ కథ. సో సంపూర్ణ స్థితులు ఉన్నాయి, నీకు నిరంతరం పగతో రగిలిపోతే నీ మనస్సే పగ అయిపోయింది, దానికంటూ ఒక ఆకారం లేదు, ఏది పట్టుకుంటే అదే ఇదే అయిపోతుంది. నువ్వు కరుణామయుడివి, నీ మనసంతా కరుణ నిండిపోయింది. దార్శనికుడివి, నీ మనసంతా విజన్స్తో నిండిపోయింది. దర్శకుడివి, నీ మనసంతా కల్పనలతో నిండిపోయింది. అట్లనే ఎరుకలోకి వచ్చిన మనసు దాంతో నిండిపోయింది, సంపూర్ణ ఏది ఉంటే అది చూస్తుంది అంతే. అంతరాలు లేకుండా చూడడం ఎరుక, జస్ట్ చూడడం సాక్షి. ఏదన్నా నీకు ఒకదానికి సంబంధం కలిగి ఉన్నావు, అప్పుడు ఒకదాని పట్ల ఒక డిస్క్రిమినేషన్ లేకుండా చూస్తే ఎరుకైంది. ఎదురు ఉన్నవి ఉన్నవి లేదా లేవు, అప్పుడు చూసే చూపు సాక్షింది. సాక్షిలో నీకు ఎదుటి వ్యక్తి దాంతో సంబంధం లేదు, ఎరుకలో సంబంధం ఉందంతే. సాక్షిలో ఎదుటి వ్యక్తి ఎదుటి ఉన్న దానితో సంబంధం లేదు, చూడడమే ఉంది. ఎరుకలో సంబంధం ఉంది, కానీ దేన్ని ఎక్కువ తక్కువలుగా చూడడం లేదు. సీసీ కెమెరా చేసే పని చేస్తున్న ఎరుకల. సాక్షి అంటే ఎవ్వరు లేరు, జస్ట్ ఊరికే చూస్తున్నావు అంతే. ఎరుక ఒక రకమైన కర్మ కిందికి వస్తుంది, కానీ శుద్ధ కర్మ అవుతుంది అన్నట్టు. సాక్షిలో కర్మశూన్యత లేదు, పని చేసినప్పుడు నిష్కామ కర్మ ఉంటుంది. ఎరుకలో పని లేయం లేదు, చూస్తున్నావు. సాక్షిలో ఏమీ లేదు, ఊరికే చూస్తున్నావు. నిష్కామ కర్మలు చేస్తున్నావు సంపూర్ణంగా, అన్ని సంపూర్ణ స్థితులే. ఇప్పుడు మనం నార్మల్గా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కుక్కలు చూస్తాయి కదా, సంపూర్ణ ఎరుక కాదు, కానీ వాడికి తెలియదు, వాడికి డిస్క్రిమినేషన్ లేదు. కానీ ఒక ఇంట్లో కుక్కను పెంచుకున్నప్పుడు డిస్క్రిమినేషన్ స్టార్ట్ అవుతుంది, మా ఓనర్ వీడు, మా ఓనర్ వీడు కాదు, ఎరుక కలుషితం అయిపోయింది. ఇప్పుడు యోగి సమక్షంలోకి, గురువు సమక్షంలోకి పోతే ఎందుకు బాగుంటుందంటే అంతరాలు లేవు గనుక. నువ్వు ఎలా ఉన్నా కోటీశ్వరుడు, ఒక మామూలు సాదాసీద మనిషి, ఒక ఆడ, ఒక కుక్క, అన్నీ ఒకే విధంగా ట్రీట్ చేయబడుతున్న స్థితిని నువ్వు ఆస్వాదిస్తున్నావు. ఆయన దగ్గరికి పోతే అసలు నా దగ్గర ఎంత బాగా చూశాడు, ఎందుకంటే అతని మనసులో కల్మషన్ లేదు, తేడాలు లేవు కాబట్టి అట్లా చూశాడు. అటు కాకుండా పొలిటీషియన్ అనుకో, వీడు బయటకు పంపించండి, వీడు మనకు వనికిరాడు, మన ఓటరే కాదు వీడు, డిస్క్రిమినేషన్ వచ్చింది. డిస్క్రిమినేషన్ వస్తే ఎరుక ఉండదు. అట్లాగని పొలిటీషియన్కి ఎరుక లేదా? తన వాళ్ళ పట్ల ఎరుక ఉంది, అదేంది పాక్షికమైన ఎరుక, వ్యక్తిగత ఎరుక, అదొక ధారణ. ఎరుక అన్నది ధారణలకు అతీతం, కానీ వ్యక్తిగత ఎరుక అన్నది ఒక ధారణ నుంచి వస్తుంది. ఇంకొకటి అన్న, ఇప్పుడు హ్యాబిట్ అనేది, హ్యాబిట్ ఎడిక్షన్ వేరేనా, లేకపోతే హ్యాబిట్ ఎడిక్షన్గా చేంజ్ అయ్యి? రెండు వేరే వేరే, రెండు వేరే. హ్యాబిట్కి ఎడిక్షన్కి ఒకే ఒక్క సైద్ధాంతికమైన తేడా ఉంది. హ్యాబిట్లో దేది నీకు హ్యాబిట్ అయిందో అది నీకు అందుబాటు లేకపోతే ఏ బాధ ఉండదు.
చెస్ ఆడుకోవడం నీ హ్యాబిట్. చెస్ బోర్డ్ లేకపోతే నీకు దమాక్ ఖరాబ్ అవుతుంది అనుకో, నువ్వు అడిక్ట్ అయినట్టు. చెస్ బోర్డ్ లేదు లేదా అనుకుని వేరే ఆట ఆడుకుంటే నువ్వు హ్యాబిట్ అంతే, అది నా హ్యాబిట్ అంతేనండి. యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్. ఎడిక్షన్లో యు ఆర్ సీరియస్ అబౌట్ ఇట్. ద సేమ్ థింగ్కి నీ నీ మైండ్ని లింక్ చేసినావు, సమయాన్ని లింక్ చేసినావు. నాకు ఖచ్చితంగా కావాలి, నాకు చెస్ బోర్డ్ లేకపోతే పిచ్ ఎక్కుతుంది అన్న థాట్ వస్తుంది. అన్ని హ్యాబిట్స్ కానీ స్టార్ట్ అయ్యి అది ఎడిక్షన్గా మారుతుంది. ఇప్పుడు ఎడిక్షన్ పోవాలంటే దానికి ఉన్న గంభీరత తీసేయాలి ఒకటి, ఇది ఒక పద్ధతి. రెండవది, అది ఉన్నా లేకున్నా పర్వాలేదు అనుకుంటే హ్యాబిట్ అయిపోయింది. ఇప్పుడు దానివల్ల ఏదో ఒకటి సఫరింగ్ ఉంటుంది తర్వాత సంగతి, అదే చెప్తున్నా. ఇది ఒక స్థితి. రెండవ స్థితి, ఎడిక్షన్ మానుకోలేవు, దాని ద్వారా వచ్చే అన్ని కాన్సిక్వెన్సెస్ని నువ్వు అంగీకరించగలగాలి. చివరికి మరణం వచ్చిందా, దెన్ దట్ ఈస్ అది నీ పూర్తి విచక్షణకు వస్తుంది. మూడవది, దానికి కారణం ఏమిటో కనుక్కొని దాని మూలంలోకి వెళ్తే అది వెళ్ళిపోతుంది. లాస్ట్ పాయింట్ కొంచెం. సో మనకు సిర్కాడియన్ టైమ్ అని ఒక సైకలాజికల్ టర్మ్ ఉందన్నమాట. అంటే ఏదైనా ఒక పని ఒక సమయానుగుణంగా చేస్తే ఆ సమయానికి అది గుర్తొస్తుంది, దాన్ని బ్రేక్ చేస్తే అడిక్షన్ పోతుంది అంతే. యూ హ్యావ్ టు బ్రేక్ సిర్కాడియన్ టైమ్. కష్టం కష్ట నష్టాల గురించి మాట్లాడాను, ఓన్లీ జవాబు మాత్రం ఇస్తున్నాను. నేను ఎవరికి చెప్పను ఎడిక్ట్ కమ్మని, ఎవరికి చెప్పను ఎడిక్షన్ వదిలేయమని. చెప్పినా వదిలేడు, చెప్పకపోయినా ఒకడు దాన్ని తగిలించుకోడు. స్వీయ విచక్షణే పనిచేస్తుంది అల్టిమేట్లీ. సార్, ఓకే, ఇప్పుడు నాకు ఒక ఎడిక్షన్ ఉంది అనుకో, ఇప్పుడు చెప్పిన జవాబుల్లో ఏదో ఒకటి తీసుకొని దాన్ని సాల్వ్ చేసుకో. మూడు రకాలు, దాన్ని అంగీకరించి దాని ఫలితాన్ని కూడా అంగీకరించు. ఇప్పుడు సిరివందల సీతారామ శాస్త్రి సిగరెట్ తాగుతున్నాడు, సిగరెట్ తాగుతూ అతను పాటలు రాశాడు, దాని ద్వారా అతనికి ల్యూకేమియా వచ్చింది, మరణించాడు. దాన్ని అతను అంగీకరిస్తే ఏ ప్రాబ్లం లేదు, తాగమని చెప్పట్లే, అంగీకరిస్తావా లేదా అన్నది నీ విచక్షణ. రెండవది, ఎడిక్షన్ని హ్యాబిట్గా మార్చు. అంటే అది లేకపోయినా నీకు చిందరవందర లేదు అని గుర్తిస్తే యు ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై ఇట్. ఒక నెల రోజులు లేదు అసలు గుర్తు కూడా లేదు, లేదు నాకు మర్చిపోయానండి అంట. మూడవది ఏంది, ఎడిక్షన్ మూలంలోకి తొంగి చూడడం. అంటే టైం ప్రకారం ఆలోచన వస్తుంది కాబట్టి ఆ టైం ప్రకారం వచ్చిన ఆలోచనని బ్రేక్ చేయగలిగితే, నువ్వు ఏమి స్పందించకుండా ఊరికి అట్లా ఒక మూడు రోజులు ఉందో అనుకో, ఎడిక్షన్ వెళ్ళిపోతుంది, త్రీ డేస్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎడిక్షన్లో నేను ఒక ఇప్పుడు ఒక థాట్ వచ్చి ఆ టైం వచ్చినప్పుడు థాట్ వస్తుంది, వచ్చి నేను దాని నుంచి ఎస్కేప్ అయ్యి వేరే దానికి వెళ్తున్నా, అట్లా కాకూడదు. అది అది కరెక్ట్ పద్ధతి కాదు. అంటే సిగరెట్ వదిలేసి బీడిని పట్టుకోవడం, బీడిని వదిలేసి పాన్ పట్టుకోవడం, అట్లా ప్రాబ్లం అవుతుంది, అది ఇంకొకటి. సో ద మైండ్ ఈజ్ కంటిన్యూయింగ్. ఇది అందరు చేసేది ఇదే. నిన్న అమెజాన్ ప్రైమ్లో విపరీతంగా సినిమాలు చూస్తున్నాయని పోయి టీవీ చూసుకుంటూ కూర్చున్నాను, అంట చూస్తున్నావు అది పాయింట్. ఇవన్నీ ఎవరికి వాళ్ళు అనలైజ్ చేసుకోవాలంతే. ఇంకా ఇంకా అంతే అన్నాడు ప్రస్తుతానికి. నీకు రా టైసన్, ఓకే సరే, మరి మీ సరస్సు వయసు.